పవన్ చెప్పు చూపిస్తే మాకు మక్కలు ఇరుగుతాయని అంటున్నాడు, ఇదేమైనా సినిమానా అని పెన్ని నాని దుయ్యబట్టారు. చెప్పు చూపిస్తే మడిచి తొంగబెడతారని సెటైర్లు వేశారు. పవన్ నీకు రెండు చెప్పులు చూపిస్తున్నాను, నీకంటే నేను పెద్ద మొగ్గోడిని కాదా? ఈ సొల్లు మాటలు బుస మాటలు నేను చెప్పలేనా? నీ ఆఫీస్లో కూర్చొని చెప్పలు చూపిస్తే నాకేమి ఊడింది? ఈ సినిమా డ్రామాలు కట్టుపెట్టు పవన్, తప్పుడు మాటలు కట్టిపెట్టు. పదేళ్లుగా నేనొక్కడినే జనసేనను నడుపుతున్నానని పవన్ చెబుతున్నాడు. మీ ఆఫీసు స్థలం ఎవరిది, ఎవరిచ్చారు? 2014లో చంద్రబాబు వద్దకు వెళ్లి టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు నన్ను పోటీ చేయకూడదని అంటున్నారని, డబ్బులు అడిగారని, ఆ రోజు మీ పేపర్లో వచ్చింది కదా అని పేదీనాని ప్రశ్నించారు. అన్నాడు చెప్పు చూపించి మక్కిలు ఎరగొడతానని చెప్పాడు మమ్మల్ని. చెప్పుతో మాకు ఇదే సినిమా ఏంటి? చెప్పి నువ్వు చెప్పు చూపిస్తే మక్కిలు ఎరిగిపోటాకి మడిసి తొంగ పెడతారు వస్తే, చెప్పు చూపిస్తే పొన్నం పెద్ద మొగోళ్ళు మాట మాట చెప్పు చూసిన చెప్పు చూపించా అని. పవన్ కళ్యాణ్ రెండు చెప్పులు చూపిస్తున్నా నీకన్నా పెద్ద మొగోడిని కప్పుడు నేను. రెండు జాగ్రత్త, మక్కిలు ఇరిగిపోతాయి. ఈ సొల్లు మాటలు ఏం చెప్పలేనా, నువ్వేనా చెప్పేది? ఈ బుస మాటలు సొల్లు మాటలు చెప్పులు చూపిస్తే మైకిలు ఇరిగిపోతాయి. అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నావు మాట మాటకి. నీ ఆఫీసులో కూర్చుని నేను నా ఆఫీసులో కూర్చున్నా అన్ని కెమెరా అన్ని ఛానల్ కెమెరాలని నేను చెప్పులు చూపించా. ఏంటి నీకేం ఊడింది, మొన్న నాకేం ఊడింది? ఈ బుస మాటలు సినిమా డైలాగులు డ్రామాలు సినిమాల్లో డ్రామాలు వేసి వేసి ఈ సొల్లు కబుర్లు చెప్పులు అండి చెప్పులు. ఎవడో నీ ఒక్కడికైనా చెప్పులు మాకు లేవు, రెండు చెప్పులు ఉన్నాయి. తప్పుడు మాటలు కట్టిపెట్టు పవన్ కళ్యాణ్ గారు. పదేళ్లుగా నేను ఒక్కడినే జనసేన పార్టీని నడుపుతున్నాను. ఇదేంటి చంద్రబాబు గారు నడిపేది జనసేనని? పదేళ్ళుగా నేను ఒక్కడిని నడుతున్నా అని చెప్తున్నారు. పదేళ్ళు ఆఫీస్ స్థలం ఎవడది, ఆఫీస్ ఎవడది, ఎవరిచ్చారు, రేట్ ఎంత ప్రపంచానికి తెలీదా? మీరేం మాట్లాడారు కదా, నేను 2014లో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు వాళ్ళ కొడుకులు అన్న అన్న నువ్వు పోటీ చేయబాకు, నువ్వు పోటీ చేస్తే జగన్ గెలిచేస్తాడు, మా నాన్న ఓడిపోతాడని చెప్పి వాళ్ళందరూ అడిగితే చంద్రబాబు పెద్ద పోటీగాడు ఒకసారి వెళ్ళి కలువన్నారు. నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాను, నేను పోటీ చేద్దాం అనుకుంటున్నానండి. గాజువాక అనకాపల్లి లాంటి 65 సీట్లలో పోటీ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మాట్లాడొచ్చు. అబ్బమ్మో నువ్వు పోటీ చేయబాకు పవన్ కళ్యాణ్, నువ్వు పోటీ చేస్తే నేను ఓడిపోతాను, నేను సీఎం అవ్వలేను, నువ్వు పోటీ చేయబాకని బతిమాలాడు. తెల్లారి పొద్దున్నే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది పవన్ కళ్యాణ్